నెల్లూరు జిల్లా కావలి రెవెన్యూ డివిజనల్ అధికారిగా వంశీకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. ఈయన బదిలీపై సత్యసాయి జిల్లా నుంచి వచ్చినట్లు తెలిపారు. ఆయనకు మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్, కార్యాలయ ఉద్యోగులు స్వాగతం చెబుతూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ కావలి డివిజన్ పరిధిలోని మండలాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. సో ఈ రోజు పొద్దున ఆర్డీఓ కావలిగా నేను బాధ్యతలు తీసుకోవడం జరిగింది. నా పేరు వంశీకృష్ణ, ఇంతకన్నా ఆర్డీఓ కదిరిగా పనిచేశాను. సో ఈ రోజు నుంచి ఆర్డీ కావలి డివిజన్ 10 మండలాలు ఉన్నాయి. సో వాటన్నింటిలో కూడా ఎటువంటి గ్రీవెన్సెస్ వచ్చినా కూడా, ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా వాటన్నింటి మీద క్షుణ్ణంగా పరిశీలించి అన్ని కూడా పరిష్కరించబడతాయి. ఇప్పుడు ఏమైనా ఇంకా తెలుసుకుంటున్నాను డివిజన్ గురించి మా అయ్యవ గారితో, తహసీల్ గారితో. సో ఇక్కడ మామూలుగా ఎంతమంది పనిచేస్తున్న ఏరియాకు కొన్ని ప్రాబ్లమ్స్ అంటూ ఉంటాయి. ఇక్కడ అటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మన కమిషనర్ గారితో, మున్సిపల్ గారి వారితో, మిగతా అన్ని డిపార్ట్మెంట్స్తో కూడా మాట్లాడి తెలుసుకోవడం జరుగుతుంది. అవన్నీ తెలుసుకున్నాక వారి వారి కోఆర్డినేషన్తో, వారి వారి సపోర్ట్తో అవన్నీ కూడా పరిష్కరించడానికి ట్రై చేస్తామండి. సో థ్యాంక్ యూ అందరూ. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్, నెల్లూరు.